అందరికీ నమస్కారం, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. భాగ్యలక్ష్మి వ్యాసం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరంతా ఎలా ఉన్నారో నాకు కమెంట్ చేస్తూ ఉండండి. అండ్ ఈరోజు వ్లాగ్ ఏంటంటే, మనకి రోజు డైలీలో మన రొటీన్ అంటూ కొన్ని కొన్ని ఫిక్స్గానే ఉంటాయి. లైక్ పొద్దునే లేవాలి, బ్రేక్ఫాస్టు, ఇంకా మధ్యాహ్నం లంచ్, ఇట్లాంటివన్నీ కూడా కామన్ రొటీన్ అందరికీ ఉంటూనే ఉంటాయి, అందరూ చేస్తూనే ఉంటారు. అయితే కొన్ని కొన్నిసార్లు మనకి నైట్ మొత్తం కిచెన్ అంతా క్లీన్ చేసి పెట్టేసుకున్నా సరే కొన్ని పనులు పొద్దునే లేచి చేయాలనిపించదు అనమాట. అసలు మూడ్ కూడా ఎట్లుంటుందంటే, ఇంకా అసలు ఎవరైనా ఏదైనా చేసిస్తే బాగున్నా అలాగే కూర్చుని ఉందా అన్నట్టు ఉంటుందన్నమాట. నాకు కూడా కొన్ని కొన్నిసార్లు అలాగే అనిపిస్తూ ఉంటుంది. నేను అసలు మార్నింగ్ పర్సన్ కాదనమాట. అంటే పొద్దున్నే లేచిన వెంటనే చకచకా పనులు చేసేసుకునే టైప్ కాదనమాట. కొంచెం లేవగానే కూడా ఏదోలాగా కొద్దిగా 5 నిమిషాలన్నా అలా కూర్చోవాలన్నమాట. సో తర్వాత కొంచెం కొంచెంగా బ్రేక్ఫాస్ట్ టైం నుంచి కొంచెం ఫాస్ట్ అవుతూ వస్తానన్నమాట. కొంచెం పని ఫాస్ట్గా చేసుకొస్తూ ఉంటాను. అప్పటి వరకు కొంచెం స్లోగానే ఉంటుందన్నమాట. కొద్దిగా ఏదైనా పని చేసినా కానీ మధ్యలో వచ్చి కూర్చోవడం, లేకపోతే కొంచెంసేపు పెట్స్తో ఆడుకోవడం, లేకపోతే మొక్కల దగ్గరికి వెళ్ళిపోవడం, ఇట్లాంటి పనులు చేస్తూ ఉంటాను. సో మార్నింగ్ లేచిన తర్వాత చాలా కష్టంగా ఉంటుంది కొద్దిగా ఫాస్ట్ అవ్వడానికి పని. బట్ మన హోమ్ మేకర్స్కి తప్పదు కదా, కొన్ని రెస్పాన్సిబిలిటీస్ మన మీద ఉంటాయి కాబట్టి అవి ఖచ్చితంగా మనం ఫాలో అవుతూనే ఉండాలి. బ్రేక్ఫాస్ట్ లంచ్ లాంటివి అయితే ఖచ్చితంగా చేయాలి, లేదంటే బయటవి తింటే కనుక అన్హెల్దీ కాబట్టి మనం ఎంత హెల్దీగా చేయగలమో ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోగలిగితే అలాగే మంచిదన్నమాట. సో నేను అట్లాగే మధ్య మధ్యలో గ్యాప్ తీసుకుంటూ కొంచెం టైర్డ్గా ఉన్న, హెల్త్ ఇష్యూస్ ఉన్నా సరే అట్లా పికప్ అవుతూ ఉంటానన్నమాట. మళ్ళీ మధ్యాహ్నం నుంచి ఈవినింగ్ వరకు కూడా యాక్టివ్గా ఉంటాను. అంటే ఏదైనా పని చేయాలన్నా కానీ ఫుల్ జోష్తో చేసేస్తానన్నమాట. యాక్చువల్లీ మార్నింగ్స్ ఒకటే ప్రాబ్లం నాకు, మార్నింగ్స్ టైంలో కొంచెం ఫాస్ట్గా ఉండనన్నమాట. సో ఈరోజు వీడియో ఏంటంటే, రోజు మనం చేసుకునే పనులు రొటీన్లో క్లీనింగ్ అనగా డస్టింగ్ అనగా అవన్నీ చేసేస్తూ ఉంటే పండగలు వచ్చినా కానీ పెద్దగా బాదర్ చేయమన్నమాట. ఎందుకంటే అది క్లీన్ చేయాలి, ఇది క్లీన్ చేయాలి, ఆ పని ఉండిపోయింది, ఈ పని ఉండిపోయింది అని అన్నట్టుగా మనకి చాలా బర్డెన్గా అనిపించదు అనమాట. నేను రోజువారీ పనిలోనే చాలా మట్టుకు ఎక్కడో చోట కొద్ది కొద్దిగా క్లీనింగ్ చేస్తూనే ఉంటాను. సో దానివల్ల ఏమవుతుందంటే మనకి బర్డెన్ అనిపించదు. సో ఈ దీపావళి పండగ కానీ కర్టెన్స్ అన్నీ వాష్ చేసేసాను అనమాట. మొత్తం ఫర్నిషింగ్ వల్ల కూడా, అంటే ఫర్నిషింగ్స్ కొన్ని చేంజ్ చేస్తూ ఉంటే కనుక లుక్ కూడా మనకి బాగుంటుంది, వామ్గా ఉంటుంది, అండ్ పండగలు స్పెషల్ ఫీల్ వస్తుంది అనమాట. సో ఇంకా 15 రోజులు ఉంది కాబట్టి దీపావళి, ఈ లోపునే ఒకసారి మళ్ళీ ఫర్నిషింగ్స్ అన్నీ తీసేసాను అనమాట నేను. అంటే బెడ్షీట్సు, కార్పెట్సు, డోర్ మ్యాట్సు, ఇంకా సోఫా కవర్సు, సోఫా కుషన్స్, ఇంకా వేరే కుషన్ కవర్స్ ఇట్లాంటివన్నీ కూడా తీసేసి బెడ్షీట్స్ అన్నీ కూడా తీసేసాను. సో ఇవన్నీ కూడా మనం మామూలుగా రెగ్యులర్గా చేస్తూనే ఉంటాం. బట్ పండగల టైంలో అయితే కొంచెం స్పెషల్గా ఉండేవి వేస్తూ ఉంటాం కదా. సో దానివల్ల ఏమవుతుందంటే లుక్ కూడా మారుతుంది, మనకు కూడా బాగుంటుంది ఆ పండగ ఫీలింగు. మనం కొత్త బట్టలు వేసుకున్నదే కాకుండా మనకి ఇంట్లో ఉన్న సామాన్లకి కూడా మంచిగా అరేంజ్ చేసి పెట్టుకుంటే కనుక పండగ ఫీలింగ్, ఎన్వైరన్మెంట్ మొత్తం కూడా మంచి వామ్గా ఉంటుందన్నమాట. సో అందుకని నేను ఇప్పటి నుంచే పనులు పడిపోయాను అనమాట. మొత్తం ఒకసారి అంతా కూడా వాక్యూమ్ క్లీనర్ వేసేసాను, అండ్ కుషన్ కవర్స్ అన్నీ చేంజ్ చేసేసాను అనమాట. బెడ్షీట్ అన్నీ కూడా చేంజ్ చేసేసి ఒకసారి అన్నీ వాష్ చేసేసాను అనమాట. ఈ సోఫాకి ఫ్యాబ్రిక్ నేను రిమూవ్ చేసుకుని వాష్ చేసుకునేలాగా కుట్టానన్నమాట. నేనే కుట్టాను ఈ చిన్న సోఫాకి, పెద్ద సోఫాకి కూడా, అండ్ కుషన్ కవర్స్ కూడా. అయితే ఎప్పుడైతే వాష్ వేస్తానో అప్పుడు ఖచ్చితంగా వాక్యూమ్ క్లీనర్ అయితే ఖచ్చితంగా వేస్తాను. ఎందుకంటే మనం కాళ్ళ పైకి పెట్టి కూర్చున్నా, అండ్ లేకపోతే నాకు 2 పెట్స్ ఉన్నాయి కాబట్టి వాటి బొచ్చది అంటుకుపోతూ ఉంటుంది కదా. సో ఎలాగైనా కొంచెం, కాకపోతే కొంచెమైనా క్లీన్గా ఉంటుంది కదా అనేసి ఫ్యాబ్రిక్ తీసి వాష్ చేయడానికి వేసినా కానీ నేను వాక్యూమ్ క్లీనర్ అయితే ఖచ్చితంగా చేస్తానన్నమాట. అండ్ డైనింగ్ టేబుల్ కుషన్ కూడా నేను వాక్యూమ్ క్లీనర్ వేసేస్తూ ఉంటాను, రెగ్యులర్గా వేస్తూ ఉంటాను. సో పైన క్లీనింగ్ కూడా మామూలుగా రెగ్యులర్ బేస్లో క్లీన్ అవుతూ ఉంటుంది. ఇది ఎప్పుడైతే రన్నర్ తీసి మళ్ళీ
అన్నీ ఒకసారి క్లీన్ చేస్తూ ఉంటాం. అప్పుడైతే కనుక డీప్ క్లీనింగ్ వెనిగర్ సొల్యూషన్ తోటి బాగా క్లీన్ చేసిన తర్వాతే మళ్ళీ కొత్త రన్నరు అండ్ నాప్కిన్స్ అట్లాంటివన్నీ కూడా మారుస్తూ ఉంటాను. దీనివల్ల ఏంటంటే కొంచెం మనకి కూడా లుక్ మారుతూ ఉంటుంది, ఎన్వైరన్మెంట్ కొంచెం డిఫరెంట్గా అనిపిస్తూ ఉంటుంది అన్నమాట. సో ఫర్నిషింగ్స్ చాలా మేజర్ పార్ట్ అన్నమాట. ఇంట్లో కర్టెన్స్ అనగా లేకపోతే రన్నర్సు, సోఫా కవర్సు, కార్పెట్సు ఇట్లాంటివన్నీ కూడా మనకి చాలా డిఫరెన్స్ తెస్తాయన్నమాట. ఇంట్లో బెడ్షీట్స్ కూడా అంతే, రెగ్యులర్గా బెడ్షీట్స్ కూడా నేను 1 వీక్ ఒకసారి మారుస్తూ ఉంటాను. పై పిల్లల రూమ్లో ఎవరూ లేరు కాబట్టి, పిల్లలు ప్రస్తుతానికి లేరు కాబట్టి 15 డేస్కి ఒకసారి, 20 డేస్కి ఒకసారి మారుస్తున్నాను ప్రస్తుతానికి. ఎందుకంటే ఆ రూమ్ యూజ్ చేయట్లేదు కాబట్టి నేను 20 డేస్కి ఒకసారి మారుస్తున్నాను అనమాట. అయితే రూమ్లో కర్టెన్స్ కూడా తీసేసి వాష్ చేసేసాను అనమాట. నేను ఇంట్లోనే వాష్ చేసుకుంటాను, వాషింగ్ మిషన్లోనే వేసేసాను అనమాట. తర్వాత ఆయిలింగ్ కూడా నేను ఇంట్లోనే ఈజీలీ చేసేసాను అనమాట. సో తర్వాత బెడ్షీట్ అంతా కూడా రెగ్యులర్గా మనం వేసినప్పుడు కింద ఒక బెడ్షీట్ వేస్తానమాట పాతది. ఈసారి నేను బెడ్షీట్ పాతది వేయలేదు, ఎందుకంటే రూమ్లో లేరు కాబట్టి, ఎవరూ లేరు కాబట్టి ఓన్లీ బెడ్షీటే డైరెక్ట్గా వేసేసాను. కుషన్ కవర్స్ కూడా డబల్ కవర్స్ వేస్తూ ఉంటానమాట. పాత తలగడ కవర్లు ఉంటాయి కదా, ముందు అవి లోపల వేసేసి పైన కొత్త వేస్తూ ఉంటాను. ఇలా ఎందుకు చేస్తానంటే ఇన్ కేసు మనం పడుకున్నప్పుడు కూడా జుట్టు అది కూడా కొంచెం వెళ్ళిపోతూ ఉంటుంది. సో ఒక కవర్ అయితే కనుక దానికి ఎక్కువ మురికి అయిపోయే ఛాన్స్ ఉంటుందన్నమాట. సో డబల్ కవర్ అయితే కనుక ఆ లోపల తలగడ ఖరాబ్ అవ్వకుండా ఎక్కువ రోజులు బాగుండేలా ఉంటుంది. వాషింగ్ మిషన్లో తలగడలు కూడా వేసేస్తూ ఉంటాను, బట్ ఇవి లాటెక్స్ కాబట్టి ఇవి మాత్రం వేయలేదు నేను. సో మనం రెగ్యులర్గా చేసుకునే పనులే కొంచెం డిలే అయింది అనిపించినా కానీ కొంచెం మనం నీట్గా ప్లాన్డ్గా చేసుకుంటూ ఉంటే కనుక పండగల టైంలో ఎక్కువ బర్డెన్ లేకుండా ఉంటామన్నమాట. సో రెగ్యులర్గా కూడా నేను ఎప్పుడైతే చిరాకైపోయింది అని అనిపించినప్పుడల్లా కూడా అవన్నీ క్లీన్ చేస్తూ వస్తూ ఉంటానన్నమాట. సో దానివల్ల పండగల టైంలో నాకు ఎక్కువ బర్డెన్ అనిపించదు. కర్టెన్ కూడా తీసేసాను కదా సిరీ రూమ్లోవి, సో చేంజ్ చేశాను అనమాట, వేరే కర్టెన్స్ తీసుకొచ్చి సిరీ రూమ్లో వేశాను. బట్ ఇవి కొంచెం షార్ట్గా ఉన్నాయి సైజు, అయినా పర్వాలేదు అనిపించింది. కిందకి బాగా వేలాడుంటే కనుక కింద సైడ్లు మాసిపోతాయి కదా, సో అలా లేకుండా ఉంటాయనిపించింది. సో సిరీ రూమ్ అంతా కూడా క్లీన్ చేశాను, డీప్ క్లీన్ చేసేసి మొత్తం ఆర్టిఫాక్ట్స్ అన్నీ కూడా క్లీన్ చేసి బుక్స్ ర్యాక్ అంతా కూడా క్లీన్గానే ఉంది ఆల్రెడీ. బట్ ఇంకొకసారి ఏంటంటే రూమ్లో ఎవరూ లేకపోతే, ఎవరైనా ఉంటే అది అంత డర్టీ అవ్వదు, ఎవరూ లేకపోతే కనుక డస్ట్ అక్యుములేట్ అయిపోతుంది అనమాట. సో దానివల్ల కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ లాగా మొత్తం అన్నీ క్లీన్ చేసిన తర్వాత రూమ్ అంతా అరేంజ్ చేసానన్నమాట. తర్వాత మీ అందరికీ ఒక రెసిపీ చెప్తాను ఈరోజు, అంటే నేను ఈవినింగ్ డిన్నర్ కానీ చేస్తున్నాను అనమాట. సో మీ అందరితో షేర్ చేసుకుందాం అనిపించింది. మష్రూమ్స్ తోటి పాలకూర కూడా యాడ్ చేసి ఒక కర్రీ రెడీ చేస్తున్నాను. అయితే ఈవినింగ్స్ టైంలో కొంచెం, ఈ టైం కొంచెం చల్లగా ఉంటుంది కదా, వెదర్ చల్లగా అయిపోతూ ఉంటుంది, చలికాలం స్టార్ట్ అయింది ఇంకా. సో మధ్య మధ్యలో క్యాండిల్స్ అది వెలిగించుకుంటే కనుక చాలా వామ్గా బాగుంటుంది. సో నాకు చాలా ఇష్టం అన్నమాట నైట్ అలా క్యాండిల్స్ అవి వెలిగించుకోవడం. సో కార్నర్స్ చాలా మంచిగా అందంగా కనబడతాయి అన్నమాట, బాగుంటుంది. ఆ ఫీలింగ్ వేరన్నమాట, కొంచెం ఎనర్జెటిక్గా అనిపిస్తుంది. సో బాగుంటుంది. సో మంచిగా సాంగ్స్ పెట్టుకుని లౌడ్గా క్యాండిల్స్ వెలిగించి డిన్నర్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను అన్నమాట. కొన్ని కూరగాయలు మనం అందులో ఏం వేసినా కానీ చాలా అన్నిట్లోనూ కలగూరలాగా ఉంటాయన్నమాట, చాలా బాగుంటాయి. బంగాళదుంప చూడండి, బంగాళదుంప దేంట్లో వేసినా కానీ చాలా టేస్టీగా ఉంటుంది. వంకాయ కూడా అంతే, ములక్కాడ అంతే, మష్రూమ్స్ కూడా అంతే. మష్రూమ్స్ చాలా బాగుంటాయి. ఈవెన్ పాలకూరను కూడా మనం రకరకాలుగా వండుకోవచ్చు, పప్పులో వండుకోవచ్చు, పచ్చడి చేసుకోవచ్చు. విడిగా పాలకూర ఒక్కటి టమాటో వేసి ఇగురులా వండుకోవచ్చు. వెల్లుల్లిపాయతో పాటు పాలకూర చేసి కారం వెల్లుల్లి కారంలా చేస్తారన్నమాట, చాలా బాగుంటుంది ఇవన్నీ కూడా. సో నా దగ్గర పాలకూర కొంచెం ఉంది అండ్ మష్రూమ్స్ అయితే 2 ప్యాకెట్లు ఉన్నాయన్నమాట. సో మష్రూమ్స్ని అండ్ పాలకూర యాడ్ చేసి కొంచెం దగ్గరగా కూర చేస్తే కనుక రైస్లోకి బాగుంటుంది అండ్ రోటీలో కూడా బాగుంటుంది అనేసి నేను పాలకూర అండ్ మష్రూమ్స్ తోటి కూర చేస్తున్నాను అన్నమాట. మష్రూమ్స్ని చాలా నీట్గా కడిగేసుకుని కొంచెం వాడేసి పక్కన పెట్టుకుంటే కనుక దాంట్లో నీరంతా వెళ్ళిపోతుంది. అండ్ మసాలా కూడా ఎలాగంటే వెల్లుల్లిపాయి, సోంపు, జీలకర్ర, గసగసాలు
ఇంకేమీ లేదు, ఇవి మాత్రమే నేను ఒక ప్యూరీలాగా పేస్ట్లా చేసుకుని పచ్చిమిరపకాయ ఒకటి, పచ్చిమిరపకాయ ఒక రెండు, ఒక ఉల్లిపాయ అండ్ రెండు టమాటాలు గుజ్జులా చేసేసుకున్నాను అనమాట. ముందు ఈ మసాలా పచ్చి మసాలా అంతా కూడా బాగా పేస్ట్ మెత్తని పేస్ట్లా చేసుకున్న తర్వాత లాస్ట్లో ఈ ఉల్లిపాయ యాడ్ చేసుకుని దరదర తిప్పుకోవాలన్నమాట మిక్సీలో. ఇంకా వేరే పనేం లేదు, అంటే కట్ చేసే పనేం లేదు, డైరెక్ట్గా మిక్సీలో వేసుకునేలాగా కట్ చేసేసుకుని ఈ పచ్చి మసాలా అంతా ముద్ద చేసేసుకున్న తర్వాత లాస్ట్లో ఈ ఉల్లిపాయ మాత్రం వేసి ముద్దలాగా కాకుండా కొంచెం కచ్చాబచ్చా ఆడుకోవాలన్నమాట. తర్వాత ఒక డ్రై ఫ్లై హండి పెట్టుకుని దాంట్లో కొంచెం నెయ్యి కొంచెం ఆయిల్ రెండు మిక్స్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుందన్నమాట. సో నెయ్యి కొంచెం తక్కువ వేసుకున్నా పర్వాలేదు, వేసుకోకపోయినా పర్వాలేదు, కాకపోతే ఏంటంటే కొంచెం టేస్టీగా ఉంటుందనేసి. ఇలా మనం ముందు మసాలా ముద్ద ఆడేసిన తర్వాత ఉల్లిపాయ కూడా ఆడిన తర్వాత ఈ మసాలాని దాంట్లో బాగా వేసి ఫ్రై చేసుకోవాలి. ఎలా ఫ్రై చేయాలంటే ఇంకా పచ్చివాసన లేనట్టు మంచిగా బాగా మంచి ఫ్లేవర్ వస్తుందన్నమాట. సో అంతలా బాగా డ్రై అయిపోయేదాకా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత అయితే నేనేం చేశానంటే ముందు అసలు మష్రూమ్ వేయించాలి. మష్రూమ్ కూడా నూనెలో ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న తర్వాత ఈ మసాలా ఫ్రై చేసుకుంటే చాలా బాగుండేది. అయితే నేను కంగారులో నేను ముందు అదొకటే ఫ్రై చేసేసాను, అంటే ఈ పేస్ట్ చేసుకున్నాం కదా మసాలా పేస్ట్ ఉల్లిపాయలు పేస్ట్ అది ఫ్రై చేసేసాను. తర్వాత నాకు అనిపించింది ఇందులో మష్రూమ్ వేస్తే మష్రూమ్ ఎప్పుడు కూడా కూరలో వేయగానే నీరు రిలీజ్ చేస్తామన్నమాట, నీళ్ళు వస్తాయి దాంట్లోంచి. సో అలా తడి అయిపోతే కనుక మళ్ళీ మసాలా పచ్చివాసన వస్తుందన్నమాట. సో దాని గురించి నేనేం చేశానంటే విడిగా ఒక కడాయి పెట్టి దాంట్లో కొంచెం లైట్గా ఆయిల్ వేసి నాన్ స్టిక్ కడాయి పెట్టుకున్నాను. నాన్ స్టిక్ది అయితే మనకి నూనె వేయకపోయినా పర్వాలేదు అని అనేసి ఒక స్పూన్ వేసానేమో నెయ్యి, సారీ నూనె. తర్వాత ఈ మష్రూమ్ అన్నిటినీ బాగా హై ఫ్లేమ్లో డ్రైగా ఫ్రై చేసుకుంటున్నాను అన్నమాట ఒక పక్కన. ఆ తర్వాత ఇంకా హండిలో మనం పేస్ట్ చేసుకున్నాం కదా మసాలా పేస్ట్ ఉల్లిపాయ గుజ్జుతో సహా, సో దాన్ని బాగా డ్రై అయిపోయిన తర్వాత ఉప్పు కారం ఆల్రెడీ మనం జీలకర్ర సోంపు గసగసాలు వేసుకున్నాం కాబట్టి వెల్లుల్లిపాయి ఇంక ఇందులో ఏం వేయక్కర్లేదు, ఉప్పు కారం పసుపు కొంచెం కసూరి మేతి వేసుకుంటే కనుక కొంచెం ధనియాల పొడి కూడా వేసుకోవచ్చు అంతే. నేను ఇంకేం వేయలేదు, ఇవన్నీ కూడా వేసిన తర్వాత బాగా అవి కూడా బాగా కుక్ అయిపోనివ్వాలన్నమాట. అందులో మనకి ఆయిల్ రిలీజ్ అయ్యే వరకు కూడా బాగా ఫ్రై అవనిస్తే పచ్చివాసన అన్నది లేకుండా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట గ్రేవీ. మనకి పాలకూర అందులో యాడ్ చేయగానే ఒక రకమైన నీరు అందులోకి వచ్చేస్తుందన్నమాట. సో అందుకని దగ్గరుండి డ్రై రోస్ట్ చేసుకుంటూ ఉండాలి. నేను మొన్న చేసిన డిఐవై ఉంది కదా అది ఇలా కిచెన్ వాల్కి హ్యాంగ్ చేశానండి. అంటే హ్యాంగ్ చేయడం కొంచెం కష్టమే అయింది, అయినా సరే నేను ఏదో రకంగా వెనకాల నేను స్టాప్లర్ ఉంది కదా అలా స్టాప్లర్తో తాడుని స్టాపిల్ చేసి హ్యాంగ్ చేశానన్నమాట. అలా మసాలాలన్నీ వేసేసుకున్న తర్వాత డ్రై రోస్ట్ అయిన తర్వాత ఉప్పు అన్నీ కూడా ముందే చెక్ చేసుకుంటే తెలిసిపోతుంది అన్నమాట. పాలకూర ఇంకా మష్రూమ్ కూడా ఏంటంటే వాటిలో ఎక్కువ ప్రోటీన్ ఉంటుంది అంటారు, సో దానివల్ల ఆటోమేటిక్గా టేస్ట్ ఎక్కువ ఉంటుందన్నమాట, టేస్ట్ చాలా బాగుంటుంది. సో ఉప్పు కూడా జాగ్రత్తగా చూసి వేసుకోవాలి, వాటికి ఎక్కువ ఉప్పు వేస్తే ఎక్కువ అయిపోతుందన్నమాట, జాగ్రత్తగా చూసి వేసుకోవాలి. పాలకూర ఉన్నప్పుడు మష్రూమ్స్ ఉన్నప్పుడు కూడా ఏంటంటే కొంచెం ఉప్పు కొంచెం తగ్గించే వేసుకోవాలి. పాలకూర అంతా కూడా వేసిన తర్వాత కొంచెం మూత పెడితే కనుక దాంట్లో నీరంతా దగ్గరికి ఎగిరిపోయి కూరలోకి కలిసిపోతుందన్నమాట. తర్వాత మనం వేసుకున్న ఉప్పు కారం పసుపు అన్నీ సరిపోయిందా లేదా టేస్ట్ చూసుకుని ఒకసారి మనం మష్రూమ్ విడిగా ఫ్రై చేసుకున్నాను కదా నేను, సో వాటన్నిటిని ఇందులో యాడ్ చేసేసుకుంటున్నాను అన్నమాట. అవన్నీ వేసిన తర్వాత కూడా ఒక నిమిషం మూత పెట్టి మగ్గించిన తర్వాత ఇది గ్రేవీ రెడీ అయిపోయినట్టే. ఇంకా ఇదే కాంబినేషన్లో మనం స్వీట్ కార్న్ చేసుకోవచ్చు, బేబీ కార్న్ చేసుకోవచ్చు, మష్రూమ్ చేసుకోవచ్చు, ఇంకా మీల్ మేకర్ చేసుకోవచ్చు, మఖానా ఉంటాయి కదా పూల్ మఖానా అవి కూడా చేసుకోవచ్చు అన్నమాట పాలకూరతో పాటు. చాలా టేస్టీగా ఉంటుంది ఈ రెసిపీ. మష్రూమ్స్ అనే కాకుండా సేమ్ ప్రాసెస్లో పాలకూర వరకు సేమ్ ప్రాసెస్, తర్వాత మష్రూమ్స్కి బదులుగా మీల్ మేకరు, పూల్ మఖానా, స్వీట్ కార్ను, బేబీ కార్ను ఇట్లా ఏం కావాలంటే అది వేసుకోవచ్చు. సో దగ్గరికి అయిపోయిన తర్వాత దించేయటమే, ఆటోమేటిక్గా ఆయిల్ రిలీజ్ అవుతుంది, ఆయిల్ రిలీజ్ అయ్యే వరకు ఉంచుకుని తర్వాత దింపేసుకోవటమే.
అయితే ఇది రోటీలోకి బాగుంటుంది, రైస్లోకి కూడా చాలా బాగుంటుంది. అలా కాకుండా ఏదైనా ఫ్లేవర్ రైస్ చేసుకుంటే, ఫ్లేవర్ రైస్ అంటే కొబ్బరి అన్నం, ఇంకా రకరకాల పులావ్స్ ఉన్నాయి కదా, అలా అన్నిటిలోనికి చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. సింపుల్గా అయిపోతుంది, ఎక్కువ కాంప్లికేషన్స్ లేకుండా. నేను ఇందులో అల్లం వేయనే లేదు, ఓన్లీ వెల్లుల్లిపాయ ఇంకా పచ్చి మసాలా ముద్ద వేసానన్నమాట. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కమెంట్ చేసి చెప్పండి. ఇదండి ఈరోజు నా వీడియో. మీ అందరికీ నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీరు అందరూ సబ్స్క్రైబ్ చేసుకుంటే కనుక నాకు కొంచెం హెల్ప్ అవుతుంది. సో సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను మీకు నచ్చినట్లయితే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యాపీ హోమ్ మేకింగ్, హ్యాపీ గార్డెనింగ్. బాయ్ బాయ్.